హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అది ఆర్టీసీ క్లాస్ రోడ్ సర్కిల్ అనమాట ఆ సర్కిల్కి వెళ్ళి కొంచెం ముందుకు వచ్చామనుకో ఇక్కడ ఏఎంబి క్లాసిక్ సినిమాస్ అని మన మహేష్ బాబు అనేది అయితే మల్టీప్లెక్స్ థియేటర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఈ ప్లేస్లో ఇంతకుముందు మనకు సుదర్శన్ సెవెంటీ ఏంఎం థియేటర్ ఉంటుందన్నమాట అది క్లోజ్ అయింది టూ థౌజండ్ టెన్లో క్లోజ్ అయింది ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత మనకు మహేష్ బాబు అన్న ఈ ప్లేస్ని లీజుకి తీసుకొని ఏఎంబి సినిమాస్ అన్ని ఓపెన్ చేస్తున్నారు అనమాట ఏషియన్ వాళ్ళు మహేష్ బాబు అని ఇద్దరు టై అయ్యి అనమాట ఎగ్జాక్ట్లీ ఏఎంబి ఆపోజిట్లో మనకు ఓడియన్ మాల్ కూడా ఓపెన్ అవుతుంది ఇంతకుముందు ఓడియన్ థియేటర్ ఉంటుంది కదా సింగిల్ స్క్రీన్ థియేటర్ అదే ప్లేస్లో అక్కడ కూడా ఒక మల్టీప్లెక్స్ థియేటర్ అయితే ఓపెన్ చేస్తుంది చూస్తున్నాం కదా అక్కడ కూడా పెట్టింది అనమాట సో ఓవరాల్గా మనకి ఇన్ని రోజులు మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే ఉండేవి కాదు మనకి ఆర్టిస్ట్ క్లాస్లలో ఓన్లీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అనమాట కొన్ని రోజుల తర్వాత అయితే మనకు ఏఎంబి క్లాసిక్ సినిమాస్ ఓపెన్ అవుతుంది అట్లాగే ఓడిఎన్ మాల్ కూడా రెండు మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట ఈ మాల్ బ్యాక్ సైడే మనకు సుదర్శన్ థియేటర్ అలాగే దేవి థియేటర్ ఉంటుంది అనమాట త్వరలో ఈ మల్టీప్లెక్స్లో అయితే ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత మీరు సింగిల్ స్క్రీన్ థియేటర్లో చూస్తారా లేదా మళ్ళీ మల్టీప్లెక్స్లో సినిమా చూస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్